హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. విక్టరీ వెంకటేష్ గారు అలియాస్ వెంకీ మామ, ద మోస్ట్ లవ్డ్ హీరో ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ద మ్యాన్ విత్ జీరో హేటర్స్. ఎటువంటి ఎమోషన్ అయినా సరే పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసి ఆడియన్స్ని అవుట్ అండ్ అవుట్ ఇంప్రెస్ చేయడం మన వెంకీ మామకి కేక్ వాక్ స్టఫ్. నార్మల్గా ఒక ఫ్రెష్లీ రిటర్న్ క్యారెక్టర్ని అర్థం చేసుకుని పోర్ట్రే చేయడం ఒక లెక్క అయితే, ఆల్రెడీ జనాలకి రిజిస్టర్ అయిపోయి సూపర్ హిట్ అయిపోయిన క్యారెక్టర్స్ని రీమేక్ చేసి అదే రేంజ్లో లేదా అంతకన్నా బెటర్గా డెలివర్ చేయడం చాలా చాలా కష్టం. బట్ అగైన్, మన వెంకీ మామకి అది బటర్తో పెట్టిన ఎడ్యుకేషన్. ఈ ఫ్యాక్ట్ని రీసెంట్గానే నారప్పతో ఇంకొకసారి ప్రూవ్ చేశారు. మన వెంకీ మామకి రీమేక్ రోల్స్ అదరగొట్టడం కొత్త ఏం కాదు. 80s and 90s పీరియడ్ నుంచే అద్దిరిపోయే రీమేక్స్ చేసుకుంటూ వచ్చారు వెంకీ మామ. సో ఈరోజు మనం వెంకటేష్ గారు చేసిన కొన్ని టాప్ అండ్ ఎక్సలెంట్ రీమేక్స్ చూద్దాం. అన్ని రోల్స్ యాడ్ చేస్తే అరగంట వీడియో వస్తుంది, సో కొన్ని యాడ్ చేస్తున్నాం. మేము మిస్ అయినవి మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, కుదిరితే ఇంకో వీడియో కూడా చేసేద్దాం తప్పకుండా. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మాత్రం వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయ్యో అయ్యో అయ్యయ్యో సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అలానే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. 1. ఘర్షణ, మై ఫేవరెట్ రీమేక్ ఆఫ్ ది లిస్ట్. అందుకే ఘర్షణతో స్టార్ట్ చేస్తున్నా. చిన్నప్పుడు డివిడీలు అరిగిపోయేలా చూసిన సినిమా, గౌతమ్ మీనన్స్ మాస్టర్ పీస్. తమిళ్లో కాక్క కాక్క అని సూర్య అండ్ జ్యోతిక గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాకి రీమేకే మన ఘర్షణ. తెలుగులో కూడా గౌతమ్ మీనన్ సరే డైరెక్ట్ చేశారు. డీసీపీ రామచందర్ అనగానే ఒక స్ప్లిట్ సెకండ్లో మనకి వెంకటేష్ గారిది ఒక ఇమేజ్ ఫ్లాష్ అవుతుంది. సాలిడ్ బైసెప్స్తో టైట్ టీషర్ట్, క్లీన్ షేవ్, కోరమీసాలు, కూలింగ్ గ్లాస్ పెట్టుకుని అవుట్ అండ్ అవుట్ మాసీ కాప్ లుక్. అసలు ఆ రోల్లో ఇంకా ఎవరిని ఊహించుకోలేం, అంత పర్ఫెక్ట్గా ఉంటారు. టైలర్ మేడ్ క్యారెక్టర్ ఫర్ వెంకీ మామ. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఒక ర్యాంపేజ్ చూస్తాం మనం. ఒక సీరియస్ కాప్కి ఉండే ఆ అగ్రెషన్ కానీ సటిల్ న్యూయాన్సెస్ కానీ అన్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు. ఇంకా హ్యారిస్ మ్యూజిక్, గౌతమ్ మీనన్ సార్ టేకింగ్తో సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్లో రౌడీలను కొడుతుంటే ఒక ట్రేడ్ మార్క్ సీన్ ఉంటుంది, గట్టిగా పిడికిలు బిగిస్తే ఆ బైసెప్కి షర్ట్ చిరిగిపోయే సీను. అప్పట్లో ఆ సీన్ చూసి బీభత్సంగా ఇన్స్పైర్ అయ్యి కావాలని టైట్ చొక్కాలు వేసుకుని మరీ చంపడానికి ట్రై చేసేవాళ్ళం. అక్కడ రామచంద్ర కాబట్టి చిరిగింది, ఇక్కడ మనకేముంది చెరగడానికి. నెక్స్ట్ చంటి. ఎన్ని సినిమాలు వచ్చినా సరే వెంకీ మామ చంటీలో చేసిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ని మాత్రం మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం. తమిళ్లో ప్రభు గారి మెయిన్ రోల్లో చిన్న తంబి అని వచ్చిన సినిమాకి రీమేక్ చంటి. ఆ క్యారెక్టర్లో ఇన్నోసెన్స్, ఆ కామిక్ టైమింగ్, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ యాక్టింగ్, 1992లో రిలీజ్ అయినా సరే ఇప్పుడు టీవీలో చూసినా మనం ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వగలం. చంటీలో మీనా గారి అండ్ వెంకీ మామ కెమిస్ట్రీ కూడా భలే ఉంటుంది. అసలు మన జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పట్లో చంటి రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ మన పేరెంట్స్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు. నెక్స్ట్ సంక్రాంతి. ఏంటి సంక్రాంతి సినిమా రీమేకా అని మీలో కొంతమంది షాక్ అయ్యారు కదా. వీడియో రాయడానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు నేను కూడా ఇలానే నోరెళ్ళబెట్టా. 2001లో వచ్చిన తమిళ్ మూవీ ఆనందన్ రీమేకే మన సంక్రాంతి. తమిళ్లో మమ్ముట్టి గారు చేశారు వెంకీ మామ రోల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రివియా ఏంటంటే, ఇప్పుడు మన రామ్ పోతినేనితో సినిమా తీస్తున్నారు కదా డైరెక్టర్ లింగుస్వామి గారు, ఆయన డెబ్యూ ఫిలిం ఆనందం. తమిళ్లో మంచి హిట్ అయింది సినిమా, కానీ ఎందుకో ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ రోల్స్ వెంకీ మామకి సెట్ అయినట్టు ఎవ్వరికి సెట్ అవ్వనిపిస్తుంది. దిస్ రోల్ ఇస్ టైలర్ మేడ్ ఫర్ హిమ్. ఇంటికి పెద్ద కొడుకుగా ఆ ఫ్యామిలీ ఎమోషన్ని పంచడంలో వెంకటేష్ గారు ఎక్స్పర్ట్. మీలో ఇంకా చాలామంది గుర్తుండే ఉంటుంది, ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్ళి మస్తు ఫ్యామిలీ ఫీల్స్ ఎంజాయ్ చేసాం మనం. ఈ టైంలోనే ఇలాంటి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామాలు మిస్ అవుతున్నాం మనం. నెక్స్ట్ రాజా. ఉన్ని దత్తిల్ ఎన్ఐ కొడితేన్ అనే తమిళ్ సినిమాకి రీమేక్ అంట మన రాజా సినిమా. తమిళ్లో కార్తిక్ గారు, రోజా గారు లీడ్ రోల్స్లో చేశారు. ఆ టైంలో బ్లాక్ బస్టర్ అంట సినిమా. అక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో, ఇప్పటికీ ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ మనకి మాత్రం ఇప్పటికీ అండ్ ఎప్పటికీ రాజా ఇజ్ ఏ క్లాసిక్. సౌందర్య గారు అండ్ వెంకీ మామ కాంబినేషన్ ఈ సినిమాలో బ్యూటిఫుల్ ఉంటుంది. రాజా క్యారెక్టర్ ఆర్క్ కూడా వెంకీ మామకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అసలు ఫస్ట్ హాఫ్లో కామెడీ, సెకండ్ హాఫ్లో ఎమోషన్, అబ్బో సెల్ఫ్లెస్నెస్ అనే వర్డ్కి మీనింగ్ ఏమన్నా ఉంటే అది మన రాజా క్యారెక్టర్ అని ఈజీగా చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ వాక్, వెంకీ మామ యాక్టింగ్ అయితే ఎప్పటికీ ఎవర్గ్రీన్. అసలు ఒక రీమేక్ సినిమాతో ఈ రేంజ్ క్లాసిక్ డెలివరీ చేయడం అనేది వెంకటేష్ గారికే సాధ్యం. నెక్స్ట్ నారప్ప.
ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ని ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ కాంబినేషన్ని ఎవరైనా టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. ధనుష్ వెట్రిమారం కాంబో అనేది ఒక స్టాండర్డ్ సెట్ చేసిన కాంబినేషన్. వాళ్ళిద్దరూ ఒక సినిమాతో వస్తున్నారు అంటే ఆ రా అండ్ రస్టిక్ ఫీల్ కానీ, ఆ క్యారెక్టర్ డెప్త్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. అవి మళ్ళీ అదే రేంజ్లో పోర్ట్రే చేయడానికి ట్రై చేయడమే చాలా చాలా పెద్ద విషయం. మరి అలాంటిది ఒక రచ్చలేపిన రోల్కి 100% న్యాయం చేయడమే కాకుండా ఆయన స్టైల్ ఎమోషన్తో, ఆయన స్టైల్ అగ్రెషన్తో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు స్క్రీన్ మీదకి. ఇలాంటి అవుట్ అండ్ అవుట్ అగ్రెసివ్ రోల్లో వెంకీ మామను చూసి చాలా రోజులైంది. కానీ ఏ మాట కామాట ఎర్రకుమేశారు భయ్య వెంకీ మామ. యునానిమస్గా ప్రతి ఒక్కరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నారప్ప రోల్. దిస్ ఈజ్ అనదర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. నారప్పతో ఎలాంటి రోల్ అయినా సరే, ఎంత కష్టమైన ఛాలెంజ్ అయినా సరే, ఐఎమ్ అప్ ఫర్ ఇట్ అండ్ ఐ కెన్ డెలివర్ మై బెస్ట్ అని వెంకటేష్ గారు స్ట్రాంగ్ స్టేట్మెంటే ఇచ్చారు. ఓ టీటీలో చూడాల్సి వచ్చింది, కానీ ఈ పర్ఫార్మెన్స్ కానీ థియేటర్లో పడుంటేనా రచ్చ రచ్చే. నెక్స్ట్ సూర్యవంశం. ఈ సినిమా గురించి నాకు ఇప్పటికే ఉన్న మెమరీ ఏంటంటే వెంకటేష్ గారు అండ్ ఆ బొడ్డోడు మధ్యలో ఉండే సీన్స్ భలే బ్యూటిఫుల్ ఉంటాయి. మనం ఇందులో వెంకీ మామని డబల్ యాక్షన్లో చూస్తాం. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషన్, ఫన్ అన్నీ ఉంటాయి సినిమాలో. హరిశ్చంద్ర ప్రసాద్ గా వెంకటేష్ గారు యాక్టింగ్ అయితే కోల్డ్. అసలు ఒరిజినల్ తమిళ్లో శరత్ కుమార్ గారు చేశారు, బట్ తెలుగులో వెంకటేష్ గారు అండ్ హిందీలో అమితాబ్ గారు చేసిన సూర్యవంశమే జనాల్లో ఇంకా బాగా రిజిస్టర్ అయ్యాయి. అప్పట్లో మీనా అండ్ వెంకీ మామ కాంబినేషన్ అంటే కూడా మంచి ఫాలోయింగ్ ఉండేదంట. అందుకే అప్పటి నుంచి ఇప్పుడు దృశ్యం 2 వరకు కూడా కలిసి ఎన్నో సినిమాల్లో కనిపించారు అండ్ కనిపిస్తున్నారు మనకి. నెక్స్ట్ దృశ్యం. ఇంకొక క్లాసిక్ విచ్ నీడ్స్ కట్స్ అండ్ పర్ఫెక్షన్ టు బి రీమేడ్. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ లాంగ్వేజెస్లో సినిమా రీమేక్ అయింది. జార్జ్ కుట్టిగా మోహన్ లాల్ గారు ఒక స్టాండర్డ్ సెట్ చేస్తే, రాంబాబుగా మన వెంకీ మామ ఆయన స్టైల్లో ఆ స్టాండర్డ్స్ని ఈజీగా మ్యాచ్ చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్టే వెంకటేష్ గారు అండ్ మీనా గారి కాంబినేషన్ అనేది స్క్రీన్ మీద బ్యూటిఫుల్ ఉంటుంది. దృశ్యంలో కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కలిసి యాక్ట్ చేస్తున్నా సరే మనం ఆ చామ్ అండ్ కెమిస్ట్రీ క్లియర్గా చూస్తాం. రాంబాబు క్యారెక్టర్లో ఉండే డెప్త్ కానీ, ఆ ఫన్ అండ్ ఎమోషన్ కానీ ఎంతో బాగా డెలివర్ చేశారు వెంకీ మామ. ఈ ఇయర్ రిలీజ్ అయిన దృశ్యం 2 ఏ రేంజ్ హిట్ అయిందో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వెంకటేష్ గారు ఈజ్ గోయింగ్ టు బి బ్యాక్ యాజ్ రాంబాబు అగైన్. నో డౌట్ ఈసారి కూడా అదరగొట్టేస్తారు. లెట్ అస్ వెయిట్ ఫర్ దృశ్యం 2. నెక్స్ట్ గురు. ఒక టఫ్ రఫ్ రగ్డ్ రోల్ని రిప్రైజ్ చేయాలంటే ఫిజికల్లీ అండ్ క్రియేటివ్లీ చాలా ఎఫర్ట్తో కూడుకున్న టాస్క్. బట్ అక్కడ ఉన్నది ఎవరు? మన వెంకీ మామ. ఇరుది సుట్టుర్లో మాధవన్ గారు యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది. పర్టికులర్లీ ఆ రోల్ కోసం బల్క్ కూడా అయ్యారు ఆయన. ఒక స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఆ ఎమోషన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా డెలివర్ చేయలేకపోతే ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది గురులో వెంకీ మామ అగైన్ డెలివర్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ విత్ ఈజ్. టైమ్ అండ్ అగైన్ ఇలాంటి టఫ్ రోల్స్ని అంత ఈజ్తో ఎలా చేయగలుగుతారు ఆయన? ఊరికే అయిపోతారేంటి విక్టరీ వెంకటేష్లు. నెక్స్ట్ అబ్బాయి గారు. ఇప్పటి వరకు మాట్లాడుకున్న మూవీస్లో వెంకీ మామ పర్ఫార్మెన్సెస్ గురించి మెచ్చుకున్నాం కదా, ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలి. ఈ సినిమాలో వెంకీ మామ హీరోనే అయినా మూవీ మొత్తం మీనా గారి మాసే ఉంటుంది. ముఖ్యంగా అత్తాకోడల మధ్య సీన్స్, అంటే మీనాకి జయచిత్ర గారికి మధ్య ఉండే సీన్స్ ఆర్ ప్యూర్ గోల్డ్. ఈవీవీ గారి సినిమా కాబట్టి కామెడీకి కొదవే లేదు. కామెడీ ఎమోషన్స్ సరిపడా ఉంటాయి సినిమాలో. ఇప్పటి వరకు చూడకపోతే కనుక డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ గోపాల. గోపాల పరేష్ రావల్ గారు ఏ రేంజ్ పర్ఫార్మరో మనందరికీ తెలుసు. ఓ మై గాడ్లో అందరికీ రిజిస్టర్ అయిపోయే రోల్ ఆయనది. అయినా సరే వెంకీ మామ అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నారు అనగానే వెంకీ మామ ఈ రోల్ కుమ్మేస్తారు అని మనందరికీ తెలుసు. వెంకీ బ్రాట్ హిస్ ఫ్లేవర్ టు ద రోల్. మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్లీ అదే డెలివర్ చేశారు. అంత న్యాచురల్గా ఎలా చేయగలుగుతారో ఈయన క్యాక్ అసలు. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫేవరెట్ రోల్స్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు మాత్రం ప్లీజ్ టేక్ కేర్. దిస్ ఈస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.